రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కరోనా వైరస్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా శుక్రవారం రోజున నమో జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పిలుపు మేరకు ప్రతి ఇంటి ముందు రెండు జ్యోతులు వెలిగించి తమ మద్దతు తెలపాలని, పిలుపు మేరకు బోయినపల్లి మండలంలో మండల వ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించారు, గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 1,70,000 కోట్లు పేద ప్రజలకు కేటాయించి ప్రజలను కరోనా కట్టడి కార్యక్రమాల నుండి ఆదుకునేందుకు జ్యోతులు వెలిగించినట్లు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట నేతలు ఏనుగుల కనకయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే ఆదివారం నుంచే ఇప్పటి వరకు దాదాపు 7 రోజుల కార్యక్రమం జరిగింది. మరి ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమై మరి పిల్లలను, మన కుటుంబాన్ని, మన ఊరును, అదేవిధంగా మన మండలాన్ని, మన జిల్లా, మన రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తం నిర్బంధంగా ఉండి మరి అందరి కుటుంబం, మన కుటుంబం కూడా సేమ్ ఉండాలంటే అందరికీ ఎవరికి అంటువాది ఇది కరోనా అనే వ్యాధి రాకుండా కాపాడుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటిది రేపు 1,70,000 కోట్ల రూపాయలు నిరుపేదలకు మరి అందజేయడానికి ఉసి ఎత్తున్నాడు. మరి నెలకొక్కంటికి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 కిలోల బియ్యం మరి 29 తారీఖు నుండి ఉప్పులు పప్పులు కూడా ఇవ్వాలని గవర్నమెంటు మరి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసికట్టుగా మరి కులాలకు, మతాలకు, పార్టీలకు అనుకూలంగా ఉండి చేసినటువంటి కార్యక్రమం ఇది. దీన్ని మరి మన బండి సంజయ్ ఎంపీ గారు, అదేవిధంగా నూతనంగా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బండి సంజయ్ గారు మరి ఎన్నో విధాలా కృషి చేసుకుంటూ మరి ముందుకోవాలని, పార్టీలకు అతీతంగా మరి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, కలెక్టర్లు, మరి ముఖ్యంగా డాక్టర్లు అయితే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. పానానికి పానంగా పెట్టి చేస్తున్నటువంటి ఘనత రోడ్డు మీద ఉండి మరి ఎమోరోలు అయితేంది. ప్రతి ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి దానికి మనం సహకరించి మరి కష్టదిస్తామనుకుంటా. మనం ఇంకా 14 తారీఖు వరకు అని ప్రకటించారు. 14 తారీఖే కాకుండా రానుండే కాలంలో మొత్తం నిర్మూలన అవడానికి అతివేగంగా మనం ఇంట్లోకి వెళ్ళి రాకుండా ఎంత కాపాడుకుంటే అంత బాగుంటుంది. ఇదివరకు దాకా మన పాడి పంటను ఎలా కాపాడుకున్నాం, మన పిల్ల జల్లలను ఎలా కాపాడుకున్నాం, అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా కాపాడుకోలే. రానుండే కాలానికి మన పిల్లి నమోజ్యోతి కార్యక్రమానికి మా వాడకట్టు, మా విలాసార్ గ్రామాల నుంచి మా వాడకట్టు ప్రజలందరూ స్వచ్ఛందంగా నమోజ్యోతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా చెప్తారు. అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్ళకుంటున్నందుకు మా విలాసార్ గ్రామ ప్రజలకు, అదే మండల గ్రామ ప్రజలకు, మా జిల్లా గ్రామ ప్రజలకు, రాష్ట్ర దేశానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకో. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కొరకు నిన్న 1,70,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పిలుపు మేరకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే ఉంటూ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి
యొక్క గొప్ప కార్యక్రమానికి వారికి కృతజ్ఞతగా ఈరోజు బోయినపల్లి మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క అతను ఇచ్చినటువంటి కొన మూడు నెలలకు మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు ఇంతకుముందు జన్ధన యోజనలో భాగంగా జీరో అకౌంట్లా అకౌంట్ తీయడం జరిగింది, వారికి నెలకు 500 చొప్పున మూడు నెలలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు రేషన్ సార్కులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ ఇచ్చేది కాకుండా ఉచితంగా వెళ్ళొద్దు, బయటకు వెళ్ళడం వల్ల ఏంటంటే ఒకరికి వచ్చిన వ్యాధి ఇంకొకరికి వస్తుంది కాబట్టి ఇంటి వద్దనే ఉండగలరని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈ దీని బారిన పడి వాళ్ళకు తుమ్ములు వచ్చినట్టయితే మరి అదేవిధంగా సరిదైన తుమ్ములు వచ్చినా జ్వరం వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఇంట్లోకి వెళ్ళి బయటకైనా ఏది చేసినా కూడా మాస్కులు ధరించాలి. అదేవిధంగా మన శానిటైజర్ వాడుకొని శానిటైజర్తో మొత్తం చేతులు శుభ్రంగా కట్టుకొని ఈ యొక్క మనకు ఈ వ్యాధిన పడకుండా ఉండాలని తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వం